అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు దేవుణ్ణి ఆరాధించగలరా? లేదు. కనుకనే దేవుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, లూకా సువార్త 24:5 వారు భయపడి మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమున లెగుసునని మీకు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోనండి. సజీవుడైన వాణ్ణి మీరు ఎందుకు మృతుల లోకములో వెతకటానికి వచ్చారు? దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి? మృతులు ఉన్నారు, సజీవులు ఉన్నారు. మృతులంటే ఎవరు చెప్పండి? దేవుణ్ణి వెరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు సజీవులై ఉన్నారు. దీన మనస్సుల యొద్ద, వినయము కలిగిన వారి యొద్ద పరిశుద్ధుడు, పరలోకములో ఉన్న దేవుడు, ఆయన నిత్య నివాసి అయిన వాడు ఎక్కడున్నాడు చెప్పండి? వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద, నలిగిన వారి యొద్ద నేను నివాసమును ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఎందుకంటే ఆయన మృతుల లోకాన్ని ఎందుకు చేయించాడు అంటే, సమస్త మానవ జాతి ఈ లోకములో పాపములో శాపములో ఆ మృతుల లోకములో ఉన్న వారందరినీ కూడా సజీవులుగా చేయడానికి ఆయన కూడా రక్త మాంసములు గలవాడై మనవలి శరీరాన్ని ధరించి ఆయన మనవలనే మరణించి తిరిగి సజీవుడుగా లెగిసి ఉన్నాడు. ఎందుకు లెగిసి ఉన్నాడు అంటే, పాపము లేని వారు తిరిగి లెగుస్తారు. పాపము కలిగిన వాడు ఎక్కడుంటాడు చెప్పండి? మరణములోనే ఉంటాడు. కనుక ఇప్పుడు సజీవులలో నేను నిలిచి ఉండటానికి లోకానికి లెగిసి ఉన్నాను, సజీవుడిగా ఉన్నాను. కనుక మీ మధ్యలో మీ అందరి క్రియలను, మీ అందరి క్రియలను, మీ అందరి అన్యాయాన్ని, మీ అందరి పాపాన్ని భరించి ఈరోజు మరణించి సమాధిలో నుండి తిరిగి నేను లెగిసి ఉన్నాను. కనుక ఇక నేను లెగిసి ఉన్నాను కనుక మీరు మృతుల లోకములో ఇక వెతకవద్దు. ఎక్కడెత్తగాలి చెప్పండి? సజీవులైన వాని మధ్యలో నేను నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా సజీవులంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభుని ఆయన సజీవుడని నమ్మినవారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, ఆయన దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. ఈరోజు నా పాప భారాలు, నా మరణ భయము, అలాగే దినదినము ఎలాంటి ఆపతలోనైనా నన్ను కాపాడతాడు అని నమ్మిన వారి యొద్దని నేను నివాసము ఏర్పాటు చేసుకుని ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి వారే నన్ను ఆరాధిస్తారు, నన్ను స్తుతిస్తారు, వారి మధ్యలోనే నేను ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇక సజీవులు సజీవులే కదా ఆయనను ఆరాధించేది, ఇక మృతులు ఆయనను ఆరాధించనే ఆరాధించలేరు. కనుక నేను సజీవుడను, మీరు సజీవులుగా ఉండండి. ఇంకా నన్ను నేను చనిపోయానని, మా దేవుడు చనిపోయాడు, ఏనాడు పాతిపెట్టబడ్డాడు కనుక ఇక ఆయన లేడు అని మీరు అనుకోవద్దు. ఇక నేను సజీవుడను కనుక మీరు కూడా సజీవులే. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు ఈరోజు జీవించున్నారు, దేవుని మందిరంలో జీవించున్నారు. యేసు ప్రభు వారు ఆనాడు మనుషులతో కలిసి నడిచాడంట. ఆయన కలిసి నడిచాడు. ఆయన కలిసి మనుషులతో కలిసి నడిచినప్పుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? నీవు ఈ పండు తిన్న దినమునే చనిపోతావు అని చెప్పాడు. మనుషులతో నడిచిన దేవుడు, ఇదిగో నేను నీకు ఒక ఆజ్ఞ చెప్తున్నాను, ఈ ఆజ్ఞ గాని నీవు పాటించితే నేను నీవు ఇప్పుడు ఎలా నడుస్తున్నామో సజీవంగా నడుస్తూనే ఉంటావు.
ఎప్పుడైతే నీవు ఈ ఆజ్ఞ విడిచిపెట్టావో ఆ రోజున నీవు నేను చెప్పినది నీవు వినకుండా ఆ పండు తిన్నావో ఆ రోజునే నీవు చనిపోతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే ఆ రోజు నుంచి మానవుడు పండు తిన్న తక్షణమే దేవునికి దూరం అయిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి వాణిని ఈ రోజు మరలా తిరిగి సజీవులుగా లేపుట కొరకు మనం ఎదుట అనేక ఆశ్చర్య కార్యాలు చేసి దేవుని మహిమలన్నీ చూపించి చీకటిలో అంధకారములో పాపములో శాపగ్రస్తమైన బ్రతుకులన్నిటిని మార్చి వారందరి నిమిత్తం మీ నిమిత్తం నేను చనిపోతున్నానని మన మధ్యలో ఆయన మన మధ్యలో మన చట్టాల ప్రకారముగా ఆయనకు సిలువ వేసి మరణ శిక్ష విధించాం కనుకని ఆయన చనిపోటం చూసాం పాతి పెట్టడం కూడా చూసాం కానీ ఇప్పుడు సజీవుడైన వారిని నేను మీలో చూస్తున్నాను ఎందుకంటే ఇక నేను మృతుల లోకములో లేనే లేను మీ అందరి కొరకు జీవించడానికి సిద్ధముగా ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి పాతాళమా నీకు స్తుతి కలగదు నీకు స్తుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు ఆ స్తుతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు చెల్లించదు సమాధిలోనికి దిగువారు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు నీ సత్యమును వారు ఆశ్రయింపరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు స్తుతించదరు ఈ దినము నేను సజీవుడనై నిన్ను నేను స్తుతించుచున్నాను పాతాళము నీకు స్తుతి కలగదు మృతులు నీకు కృతజ్ఞత స్తుతులను వారు చెల్లించలేరు మృతుల లోకములో దేవుని ఆరాధన ఉంటదా చెప్పండి అక్కడంతా నరక శిక్షే సజీవులు ఉన్న ఆ సజీవులే కదా దేవుని ఆరాధిస్తారు సజీవులే కదా పాటలు పాడతారు సజీవులే కదా సంతోషిస్తారు కనుక మృతుల లోకములో ఆ పాపములో ఉన్న వారికి సంతోషం ఉండనే ఉండదు ఎందుకంటే శరీరానుసారంగా తాగి తందనాలాడి భయంకర పాపములో ఉన్న వారికి అదే పండగలు అదే వారికి అది ఒక ఆనందం రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదంట దేవుని రాజ్యములో భోజనము పానములు కాదు అంటున్నాడు ఇక్కడ ఉండే భోజనాలు వేరు అక్కడ ఉండే భోజనాలు వేరు అక్కడ ఏ భోజనాలు ఉంటాయి చెప్పండి ఆత్మ ఫలాలు ఉంటాయి మనకు ఆనాడు జీవవృక్ష ఫలాలు మనము తిని బతికేవారం దేవుని ఆజ్ఞ మీరిన తరువాత ఈ భూ సంబంధమైన వాటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం కనుక దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం దేవుని నీతి తెలియకుండా బ్రతుకుతున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ దేవుని రాజ్యము ఎందుకంటే అక్కడ రక్త మాంసములు కలిగిన వారు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు అక్కడికి వెళ్ళేది ఎవరు చెప్పండి ఆత్మపూర్ణులే వెళతారు కనుక ఈ శరీరము ఈ యొక్క రక్త మాంసములు ఇవన్నీ కూడా మనకున్నాయి కానీ దేవుడు అంటున్నాడు వీటన్నిటిలోనే ఇప్పుడు జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు చెప్పండి మనము ఈరోజు దేవుణ్ణి అంగీకరించున్నాం గనక ఆయనను ఆరాధిస్తున్నాం గనక ఆయన కట్టడలు అనుసరిస్తున్నాం గనక ఆయన నీతి మార్గాలలో నడుస్తున్నాము గనక మనం ఇప్పుడు జీవము కలిగి ఉన్నాం పాపమునకు దూరంగా ఉన్నాం ఈ లోకములో సాతాను క్రియలకు దూరంగా ఉన్నాం తాగుడు వ్యభిచారులు దొంగలు నరహంతకులు దేవుని రాజ్యంలోనికి ఏ మాత్రము కూడా వారు ప్రవేశింపరు ఒకటో కొరింది చూడండి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుండి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము కలవారైనను పురుష సమయోగులైనను దొంగలైనను ద్రోహులైనను తాగుబోతులైనను
దోషకులైనను దోసుకునువారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. కింద కూర్చోదండి. నీలో కొందరు అట్టి వారయుంటిరి కాని ప్రభువైన యేసు క్రీస్తు వలన మన దేవుని యొక్క ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా మీరు తీర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? మృతులు ఎక్కడున్నారు? అంధకార క్రియలలో ఉన్నారు. తాగుడు, వ్యభిచారము, భయంకరమైన దుర్వ్యసనాలు, విగ్రహారాధన ఇవన్నీ చేసేవారు అందరూ కూడా జీవము కలిగిన దేవుని కార్యాలు కాదు వారిలో ఉంది. జీవము లేని కార్యాలు చేస్తున్నారు. కనుకని వారందరూ మృతుల లోకములో ఉన్నారు. కనుక ఇప్పుడు నేను సజీవుడినై ఉన్నాను. ఆనాడు పాపాత్మలను రక్షించడం కొరకు పాపులలో ఒకనిగా నేను వచ్చాను. ఆయన నీతిని తెలియచేశాడు. ఆయన యొక్కకు వచ్చిన ప్రతి ఒక్కరిని నీతిమంతుడిగా మార్చేశాడు. ఆ తర్వాత ఈ లోకము ఆయనను సిలువ వేసింది. ఈ లోక చట్టాలు ఆయనను అంగీకరించలేదు. ఆయన రాజ్యము ఆయన నీతిని అంగీకరించలేదు. వాళ్ళందరూ వ్యతిరేకించి ఆయనను సిలువ వేశారు. కానీ ఇప్పుడు నేను ఆ మృతుల లోకములో లేను, ఇప్పుడు సజీవుడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సజీవులు సజీవులే కదా నన్ను ఆరాధించేది. మృతులు నన్ను ఆరాధించగలరా? మృతులు ఆరాధనలోనికి రాగలరా? ఒకరోజు వస్తారు, రెండు రోజులు వస్తారు, ఆ తర్వాత రాని రారు అంటున్నాడు దేవుడు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారు దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా ప్రవేశింపలేరు. మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తం వారి పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే ప్రజలుగా మారినప్పుడు వారు దేవుని ఆత్మచేత కడగబడి దేవుని యొక్క రక్తముతో కడగబడిన వారి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని రాజ్యము యొక్క వారసులు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి వారి కొరకే ప్రభు ఈరోజు సజీవుడుగా నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సజీవులమై దేవుని సన్నిధిలో ఈరోజు మనం నిలబడాలని. కనుక మృతుల లోకములో నన్ను వెతకండి, నేను ఎక్కడో లేను, మీ మధ్యలోనే ఉన్నాను. కనుక మీలో సంచరిస్తున్నాను, మీలో నేను ఉండాలి అని, మీతో కలిసి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నన్ను దేవుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఆ చర్చిలో ఉన్నాడు, ఈ చర్చిలో ఉన్నాడని వెళ్ళకండి. దేవుని వాక్యము ఈరోజు సజీవమైనది మీ ముందు ప్రకటింపబడుతుంది. ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడే మీరు సజీవులుగా మారగలుగుతారు, లేదా మృతుల సంఖ్యలోనే ఉంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడుచుకోవాలి? అంధకార క్రియలను విడిచిపెట్టి 1 పేతురు 2:9 దేవుడు అన్నారు చెప్పండి. 1 పేతురు చూడండి, 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము యాజక వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రజలుగా ఉండగా ఇప్పుడు మీరు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు అంటున్నాడు. ఒకప్పుడు మీకు కనికరం లేదు, ఇప్పుడు కనికరింపబడి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటి లోకములో చీకటి క్రియలతో పాపములో ఉన్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ వెలుగులోనికి రమ్మని పిలుస్తున్నాను అంటున్నాడు. ఆ పాపమును విడిసి రమ్మని
పిలుస్తున్నాను. దేవుని గుణ అతిశయములు తెలుసుకొనండి, ఆయన హృదయాన్ని తెలుసుకొనండి, ఆయన ఆలోచనలు తెలుసుకొనండి. ఎందుకంటే మేము మీరు నన్ను ఆరాధించడానికి అర్హత లేనివారు కనుక మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటున్నాను, ఆరాధించే అర్హత ఇస్తున్నాను, నా సొత్తైన ప్రజలుగా మార్చుకుంటున్నాను. కనుక ఈ రోజు మీకు నేను జీవాన్ని అనుగ్రహిస్తున్నాను. ఒకప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే సంవత్సరం బట్టేది. ఒక యాజకుడు వెళ్ళి తన పాపముల విషయము ఆయన వెళ్ళే ముందు ఒక నెల రోజులు ఆ దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే, ఎందుకంటే పరిశుద్ధమైన దేవాలయంలోకి వెళ్ళాలంటే యాజకుడు తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి, తన పాపములు ఒప్పుకోవాలి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ప్రజల పాపం విషయము తన పాపముల విషయము తాను పశ్చాత్తాపము పడాలి. అది ప్రజలందరి క్షేమము అప్పుడు కలుగుతుంది. అలాంటి ఒక అవకాశాన్ని దేవుడు తిరిగి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎంతకాలం మీరు బయట బయట ఉంటారు, ఎంతకాలం చీకటిలో తిరుగుతారు, వెలుగు సంబంధులుగా మిమ్మలను నేను మీరు వెలుగు సంబంధులుగా ఉండమని పిలుస్తున్నాను. నా ప్రేమ, నా గుణము, నా ఆలోచన మీరు తెలుసుకోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఏమనే అంటున్నారు చెప్పండి. నా ప్రేమ, నా హృదయ తలంపులు, నా ఆలోచనలన్నీ మీరు తెలుసుకునండి అంటున్నాడు. కనుక ఈరోజు అంత స్వాతంత్రాన్ని మనకిచ్చాడు, ఈరోజు అలాంటి ప్రేమ ఇచ్చాడు. ఇంకా నన్ను మృతుల లోకంలో మీరు వెతకవసరలేదు. నేను సజీవుడను, విరిగి నలిగిన వారి యొద్ద నివాసాన్ని నేను ఏర్పరచుకున్నాను, నా రాజ్యము మీ యొద్దనే ఉన్నది, ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారి ప్రతి ఒక్క బాధను వేదను తొలగించి కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, సమస్తము నీతిగా నడుచుకునే వారికి సమస్తము తోడుగా ఉండి వారికి నేను తోడుగా ఉండి వారిని నడిపిస్తాను అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి. మీరు పూర్వమందు చీకటయ్యి ఉన్నారు, ఇప్పుడైతే మీరు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడుచున్నది. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. నిష్కలంకమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని మీరు ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటయందును అవమానకరమయ్యి ఉన్నది. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని ఇప్పుడు నీవు మృతుల లోకములో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఇప్పుడు ప్రకాశించునని ఆయన చెప్పుస్తున్నాడు. ఎక్కడి నుంచి లెగమంటున్నాడు చెప్పండి? అంధకారమైన క్రియలలో నుండి, పాపపు క్రియలలో నుండి ఇప్పుడే నీవు లే అంటున్నాడు. అంధకారమైన క్రియలలో నుండి మీరు ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుట యందును అవమానకరముగా ఉన్నది. అట్టి వారు ఏది ఆ క్రియలను మాననప్పుడు నిష్కలంకమైన అంధకార క్రియలు పాలివారై ఉండగా వాటిని ఖచ్చితముగా మీరు ఖండించండి, వాటి జోలికి వెళ్ళకండి. ఇది వరకు మీరు పొందిన రక్షణ కన్నా ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. అంధకార క్రియలను విడిచిపెట్టి యుద్ధోపకరణములను ధరించుకునండి.
అల్లరితో కూడి నాటపాటలైన మత్తైనను కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను మానివేయండి అంటున్నాడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క దేవుడే ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మనము పగటి యందు నడుచుకునేలాగా అంధకారములో ఉన్న వారందరినీ కూడా వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. ఇదివరకు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు వెలుగు సంబంధులుగా నడుచుకునండి. మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి, లేకపోతే ఇంకా మీరు పాపములోనే ఉన్నారు అంటున్నాడు. పాపములో రక్షణ పొందినప్పుడు నీ జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కడిగి వేసుకుని ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా ప్రభువుని సిలువ వేసినప్పుడు కన్నీటితో ఏడుస్తున్నప్పుడు ఆనాడు ప్రభు సముఖములో ఆయన చేత ఏర్పాటు కలిగిన వారు వెలుగు సంబంధులు. ఇదిగో మేము ఆయనను చూసాము, మేము సాక్షులము కనుక అని వారితో సాక్ష్యం చెబుతున్నప్పుడు అక్కడున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి నిరాకరించి నరహంతకులైన మనుషుల మీద మీరు ఆధారపడ్డారు. నరహంతకులైన మనుషుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు తిరిగి రండి, దేవుని సముఖము నుండి మీకు శాంతి కాలములు వస్తున్నాయి కనుక వేడుకొనండి అని ప్రభు సముఖములో ఆయన జీవాన్ని ఇచ్చిన ఆయన సేవకులు ప్రార్థన చేసి ఆ జీవమును గురించి మాట్లాడుతుంటే అయ్యలారా మేము ఏమీ చేయాలి, ఇప్పుడు మేము ఏమి చేయాలి, ఆ అంధకార క్రియలలో నుంచి ఏ రీతిగా మేము బయటపడాలి అని వారు అడుగుతున్నారు. చూడండి అపొస్తల కార్యము 2:37 చూడండి. వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేసేదమని పేతురును కడమ అపొస్తలను వారు అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందెదరు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా మీరు ఈ మూర్ఖతరము వారిలో నుండి వేరై రక్షణ పొందండి. ఇంకా మూర్ఖపు తరములోని ఇంకా మూర్ఖపు ఆచారాలలోని ఇంకా మూర్ఖపు కట్టడలోని ఉంటే వెలుగు సంబంధులు మీరు కాలేరు. ప్రభు అంటున్నాడు ఇదే, ఆయన ఏమంటున్నాడు, మృతుల లోకములో నుండి ఇప్పుడే నీవు లెగు, నీ మీద వెలుగు ప్రకాశిస్తున్నది. దేవునికి స్తోత్రము, అలా కనుక వెలుగు నీ మీద ఇప్పుడే ప్రకాశించటానికి సిద్ధంగా ఉంది కనుక దేవుడు అన్ని విషయాలలో. ఎందుకంటే అయ్యలారా మేము ఏమి చేయాలి, ఈరోజు మా పాపములు కడుక్కోవటానికి మా క్రియలు మమ్మల్ని లాక్కెళ్తున్నాయి, మా పాపము మమ్మల్ని లాక్కెళ్తుంది. ఈరోజు దేవుడి సన్నిధిలో కొంతకాలం నడిసాము, ఇప్పుడు చీకటిలో నడుస్తున్నాం కనుక ఆ పాపము మమ్మల్ని ఇడిసిపెడతలేదయ్యా. ఈరోజు మేము ఏమి చేయాలి, ప్రతివారు మారు మనస్సు పొందండి. దేవునికి స్తోత్రము, అలాగే మారు మనస్సు పొందితేనే తిరిగి మీరు మీ కుటుంబానికి దీవెనగా మారుతారు, నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతారు, మీరు ఎరుగు పొరుగు వారికి కూడా మీరు ఆశీర్వాదంగా ఉంటారు. మారండి, ఇదే మీకు అనుకూల సమయం. దేవుడు అంటున్నాడు ఆయన గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఇక ఎంతకాలం చూసినా మంచి ఫలాలు లేని చెట్లను నరికి అగ్నిలో వేయబడే సమయము ఆసన్నమైనది. ఎంతకాలము మంచి ఫలాలు లేకుండా వ్యర్థమైన ఫలాలు, వ్యర్థమైన జీవితం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఇప్పుడే నీవు మారు మనసు పొందమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. లేకనక దేవుడు మనకిచ్చిన సమయంలో ప్రభు సన్నిధిలో ఈరోజు మనల కొరకు ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు కనుక ఇక సజీవులలో, ఎందుకంటే మృతుల లోకములో మీరు నన్ను ఇక వెతకనే వెతకవద్దు. ఆయన పాపాత్ముల చేతికి అప్పగింపబడి మీ నిమిత్తం ఆయన పరిశుద్ధ రక్తాన్ని
మీ కొరకు అమూల్యమైన రక్తాన్ని ఎందుకంటే ఈ మానవ జాతిని కాపాడాలంటే దేవుని రక్తముతోనే మనము కడగబడతాం ఆ పరిశుద్ధ రక్తము ఆయనలో ఉన్నది కనుక ఆ అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ఆ చిందించిన రక్తముతో ఇప్పుడు నీవు కడగబడకపోతే ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఇప్పుడు నీ బాప్తిసము పొందకపోతే క్షమార్పణ లేనే లేదు అంటున్నాడు ఆ అమూల్యమైన రక్తం నీ కొరకే చిందించబడి ఉన్నది కనుక ఇంకా ఎంతకాలం మూర్ఖపు జనాలలో మూర్ఖపు తలంపులతో ఉంటావు అందుకే దేవుడు అంటున్నాడు ఆ మూర్ఖపు తలంపుల మధ్యలో నుండి లెగు లెగిసి రమ్ము అంటున్నాడు కనుక లెగిసి మనము ప్రభు సన్నిధిలో సజీవుడైన వాణ్ణి సజీవుల మధ్యలో ఆరాధన చేయడానికి మన ఆరాధన ఆయన ఇష్టపడుతున్నాడు నన్ను సజీవులు సజీవులే కదా నన్ను ఆరాధించేది మృతులు నన్ను ఆరాధించనే ఆరాధించారు దేవునికి స్తోత్రము కనుక దేవుడి సన్నిధిలో మనం సజీవులుగా ఉండాలి అంటే ఈ రోజు అంధకార క్రియలకు దూరముగా ఉండి దేవుని ఉద్దేశాలు దేవుని తలంపులు జీవము కలిగిన దేవుని మందిరములో నా జనులు ఎలా ప్రవర్తించి నడుచుకోవాలో అది ఎరిగి ఉండుట నాకు ఎంతో ఇష్టమైన దేవునికి స్తోత్రము అలా దేవుని చిత్తాన్ని మనం అందరం నెరవేర్చాలని దేవుడి పక్షాన మిమ్మల్ని కోరుకున్నా దేవుని వాక్యము దీవించును గాక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ గొప్ప దీవించిన కాక